2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. అదేవిధంగా అమరావతి రాజధాని విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్రానిది అన్న కేంద్రం ఇప్పుడు అమరావతి రాజధానికి సపోర్ట్ చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు గుంటూరులో శనివారం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట సమగ్రాభివృద్ది చెందాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అయితే ఆనాడు రాజధాని లేని పరిస్థితుల్లో మాత్రమే అమరావతి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కానీ అమరావతి అభివృద్ది చెందాలంటే అధిక పెట్టుబడులు అవసరమన్నారు. అంత నిధులు ఉన్నాయా అన్నది ప్రస్తుతం మరో ప్రశ్నగా మారిందన్నారు. హైదరాబాద్ ను పరిగణలోకి తీసుకుని గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ చేయకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అమరావతి విషయంలో ఒక నిర్ణయం ఇక్కడో నిర్ణయం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి కోసం పోరాటం చేసేవారు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని బీజేపీని ప్రశ్నించారు. మరి అభివృద్ధి అంతా కూడా హైదరాబాదు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కేంద్రీకరించుకోవడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి వేర్పాటువాదం వల్ల మనము ఈరోజు కనీసం క్యాపిటల్ లేకుండా విభజిత రాష్ట్రంగా మనం పక్కకు రావాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో మరి మనం అమరావతి రాజధాని అని ఆ రోజు అనుకోవడం జరిగింది. మనం చూస్తే ఈరోజు తీసుకున్నటువంటి గతంలో జరిగినటువంటి వేర్పాటువాదాలు రాకుండా ఉండాలంటే మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి రాజధాని వికేంద్రీకరణ తీసుకోవడం జరిగింది. మరి నిన్న అందరూ కలిసి అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పేసి చెప్పారు. అంటే కొంతమందిని చూస్తే మనకు నిమిషానికి ఒక నిర్ణయం ప్రకటిస్తూ ఉన్నారు. గతంలో అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని చెప్పేసి పార్లమెంట్లో మనకు ప్రకటన ఇచ్చారు. మళ్ళీ ఈరోజు వచ్చేసేమో అలా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనం చూస్తే పార్లమెంట్లో కేంద్ర స్థాయిలో ఒక నిర్ణయం చెప్తున్నారు, ఇక్కడ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఇంకొక నిర్ణయం చెప్తూ ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీపై సుచరిత తనదైన శైలిలో విమర్శలు చేశారు. లోపాయకారి ఒప్పందాలతో ప్రతిపక్ష పార్టీలు పనిచేస్తున్నాయని అన్నారు. అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎదుర్కోవాలనుకుంటున్నారంటే ప్రజల్లో జగన్ ఎంత బలంగా ఉన్నారో అర్థమవుతుందన్నారు. మనం గతంలో కూడా చూసాం, 2014లో కూడా అన్ని శక్తులు ఏకమైనవి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే రావడం జరిగింది. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు లోపాయకారి ఒప్పందాలతో మొన్న కూడా అందరూ కలిసే చేశారు. మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఎవరైతే కేంద్రంలో ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారి మీద కానివ్వండి, తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కానివ్వండి, ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటమే చేస్తున్నారు. అంటే అందరూ కలిసి ఈరోజు ఒక వ్యక్తిని ఎదుర్కోవాలి అని అనుకుంటున్నారంటే ఈరోజు ప్రజల్లో ఎంత బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనడానికి ఇది ఉదాహరణగా మాత్రం చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక పొత్తుల కోసం చంద్రబాబు ఆరాట పడుతున్నారని విమర్శించారు. ఎప్పుడెవరితో పొట్టు పెట్టుకుంటారో ఆయనకే తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొత్తులు లేకుండా మా పార్టీ ఎప్పుడూ వెళ్ళింది లేదు. మేము ఎప్పుడు కూడా అందరితో కలిసే వస్తాము, ఆ టైంకి మేము ఎవరితో ఉంటామో మాకే తెలియదు అని చెప్పేసి నిన్న కొంతమంది పెద్దలు వాళ్ళ పార్టీ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు, అంటే వాళ్ళ స్టాండ్ ఏంటి అన్నది మనం చెప్పచ్చు. ఒక సింగిల్గా అయితే రారండి అది ఖచ్చితంగా చెప్తాం. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి పొత్తు ఉండాల్సిందే. అది ఆ పొత్తు ఎవరితో ఎప్పుడు ఉంటుంది అన్నది వాళ్ళు లాస్ట్ వరకు ఎవరో ఒకళ్ళతో మాత్రం పొత్తు పెట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తారు. అసలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా విధానాలకు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ వెళ్ళి కాంగ్రెస్తోనే పొత్తు పెట్టుకున్నటువంటి చరిత్ర మనం చూసాం. ఇంకా అంతకంటే నీచమైనటువంటి చరిత్ర ఇంకేమో ఉండబోదని కూడా నేను అనుకుంటా ఉన్నాను.